ఒకటి వెలుగు చూసింది ప్రభుత్వ నిర్లక్ష్యంతో విశాఖలో తీర కోత నియంత్రణ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మంగళం పాడేసింది ఫలితంగా గ్రాంట్ రూపంలో రావాల్సిన నూరే నూట ఇరవై ఐదు కోట్లు చేజారిపోయాయి విశాఖ నగరం తరచు తుఫాన్ల బారిన పడుతుంటుంది ఉదూద్ లాంటి అతి తీవ్ర తుఫాను ఎక్కడే తీరం దాటింది రెండు వేల పదిహేనులో నీలం పైలిన్ తుఫాన్లు ఆ తీరం తర్వాత ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ తెన్నేటి పార్క్ ఋషికొండ భీమిలి ప్రాంతాల్లో తీరం భారీగా కోతకు గురైంది ఆర్కే బీచ్లో సముద్రం ముందుకొచ్చి రహదారిపైకి నీరు చేరింది రెండు వందల మీటర్ల దూరం ఉన్నటువంటి రక్షణ కూడా నడక మార్గం కొంతమేర రహదారి ధ్వంసం అయింది అప్పుడు కలెక్టర్ యువరాజు కమిషనర్ ఎంవిశెత్తి నేను తీరం కోత నియంత్రణపై దృష్టి పెట్టారు అవకాశాన్ని కాలదని ప్రభుత్వం విపత్తుల నియంత్రణలో భాగంగా నిధుల కోసం అధికారులు ప్రపంచ బ్యాంకు సంప్రదించారు ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు తీరంలో అలల ఉద్ధృతి పేదన అధ్యయనం చేసి ఇచ్చినటువంటి చేయడానికి నెదర్లాండ్స్కి చెందిన డెల్టారస్ సంస్థకు బాధ్యతలు అప్పగించి రెండు నివేదికలు ఇవ్వడానికి ఆ సంస్థకు నూట నలభై ఒకటి ఒక్కటి నలభై లక్షలు చెల్లించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అధ్యయనం కొంత పూర్తయిన తర్వాత ప్రభుత్వం డెబ్బై లక్షలు చెల్లించడం మొదటి నివేదికను డెల్టారస్ సమర్పించింది రెండో నివేదిక సమర్పించాలంటే మరో డెబ్బై లక్షలు చెల్లించాలి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు ప్రాజెక్టుకి సంబంధించి డిపీఆర్ సమర్పించాలని కోరినా ప్రస్తుత ప్రభుత్వం స్పందించలేదు దీంతో ఇటీవల తీర కోత నియంత్రణ ఒప్పందం నుంచి ప్రపంచ బ్యాంక్ వైద్యుల కింద జీఎంసీ ఉన్నతాధికారు ఒకరు ఈనాడికి తెలిపారు జిఎంసీ సాధారణ నిధులను వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో రెండు వేల పదిహేనులో అప్పుడు అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో చర్చించి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైకాప్ ప్రభుత్వం డెల్టారస్తో చర్చించకపోవడం సకాలంలో డెబ్బై లక్షలు నిధులు ఇవ్వకపోవడంతో నూట ఇరవై ఐదు కోట్ల నిధులు చేజారిపోయాయి ఇది ఇక్కడ ఇందులో కూడా అల్లికి చూడండి రెండు వేల పదిహేను ఎన్నేళ్ళు నివేదికలు ఇస్తారు ఎవడైనా ఒకటో నివేదిక రెండో నివేదిక మ్యాక్సిమం చించుకుంటే ఆరు నెలలు ఏడాది నాలుగేళ్ళు నివేదికిస్తారా రెండు వేల పదిహేను హుదు తుఫాని ఎదిరించినటువంటి ధీరుడు కదా చంద్రబాబు అప్పుడు హోర్డింగ్స్ కూడా పెట్టారు కదా పదిహేను పోనీ పదిహేను తీసే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కూడా తీసేద్దాం పోనీ మూడేళ్ళు మూడేళ్లలో అప్పటి ప్రభుత్వం చెయ్యని దాన్ని ఈ ప్రభుత్వానికి చేతకాలేదు డెబ్బై ఐదు లక్షలు అక్కడ ప్రభుత్వం అప్పుడు మొదటిచ్చిందట రెండోది ఇవ్వలేదట అది ఈ ప్రభుత్వం ఇవ్వలేదట అదేం విచిత్రం మూడున్నరేళ్ల పాటు ఆగినట్ట అసలు కనీసం రాసేటప్పుడైనా ఈ ఇయర్స్ రాయకపోతే తెలిసేది కాదు జనానికి నిజంగానే ఏళ్ళదే పాప అనేసి అనుకుంటారు ఇప్పుడు దాంట్లోదైనా రెండు వేల పదిహేడు అన్నటువంటి దాన్ని ఇక్కడ రెండు వేల పదిహేను అనేటువంటి అంటే అసలు ఏ కోణంలో అప్పుడు చేసిన తప్పులన్నింటినీ ఈ ప్రభుత్వం మీద రుద్దడానికి ఎంత అద్భుతమైనటువంటి స్కెచ్ తయారు చేస్తున్నారంటే అప్పుడు కనీసం రాయలేదు అప్పుడు అంత అద్భుతం జరిగిందని రాశారు ఇప్పుడు ఇట్లా ఈ ప్రభుత్వాన్ని తిట్టు తప్పే లేదు తిట్టే హక్కు ఉంటుంది ఖచ్చితంగా నిజమైన జర్నలిజం చేసి కరెక్ట్ పాయింట్లు పట్టుకో ఇదిగో రైతులకు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇది ఇవ్వలేదయా లేకపోతే ఆర్బీకే కేంద్రాల్లో బియ్యం కొనుక్కోవట్లేదయా లేకపోతే కనుక కూలీ డబ్బులు పెరిగిపోయినాయ రాయి నువ్వు రాయి నీ అలాగే అదేది ప్రతి చోట ఇళ్ళకి సంబంధించి నిర్మాణం చేస్తామని చెప్పి చివరికి ఆళ్ళ డబ్బులు ఉంటేనే కట్టించుకుంటాను రాయి తప్పే లేదు పరిహారం ఇస్తానని ఇవ్వలేదు రాయి తప్పే లేదు నిజమైన సమస్యలు రాయడం మానేసి ఒకళ్ళ దొంగతనాన్ని ఇంకొకళ్ళ మీదకి వేసేటువంటి పోలీసులు కనుక దొంగన ఎవడన్నా ఒకటి దొరికితే వాడి మీదనే పాతిక కేసులు వేసి పడేస్తారనమాట అట్లాగా ఒక దందా వ్యవహారం చేసుకొస్తున్నారు ఇది వీళ్ళ విలువలు ఉన్నాయో లేదనేది వాళ్ళని వాళ్ళు ఆలోచించుకోవాలి లేకపోతే దక్షిణ కొరియాలో తొక్కిసలాట నూట ఇరవై మంది మృతి ఏటా జరిగే హలోవిన్ వేడుకల్లో ఉపాధి అపశృతి చోటు చేసుకుంది ఈసారి అపశృతి చోటు చేసుకుంది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో